హరీశంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో జర్రా జర్రా అనే ఐటమ్ సాంగ్తో మెప్పించింది డింపుల్ హయాతి ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు అందుకుంటోంది ఇటీవల రవితేజ్ సరసన కిలాడీ చిత్రంలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది ఇక ప్రస్తుతం గోపిచంద్ శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ అవకాశాన్ని సంపాదించుకుంది కిలాడీ సినిమాలో ఈ అమ్మడు అందాలకి లోకం ఫిదా అయిపోయింది దీంతో దర్శక నిర్మాతలు సైతం ఈమెకి ఇప్పుడు వరుస అవకాశాలు ఇస్తున్నారు ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది గద్దలకొండ గణేష్ చిత్రానికి ముందు చాలా ఆఫీల చుట్టూ తిరిగాను కానీ నల్లగా రంగు తక్కువగా ఉన్న కారణంగా ఎన్ని తిరస్కారాలు ఎదుర్కొన్నానో లెక్కే లేదు ఫెయిర్ స్కిన్ ఉన్న అమ్మాయి కావాలనేవాళ్ళు అప్పుడు కొంచెం బాధగా అనిపించింది తీవ్ర నిరాశత ఉన్న సమయంలో గద్దలకొండ గణేష్లో పాట చేశా ఆ తర్వాత అన్ని ఎలాంటి అవకాశాలు వచ్చాయి దీంతో నటిగా నన్ను నేను నిరూపించుకునేందుకు కొన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నా సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూసా అలాంటి సమయంలో కిలాడి ఆఫర్ వచ్చింది ఇక హీరోయిన్గా అవకాశం రావడంతో చాలా సంతోషంగా అనిపించింది ఇప్పుడు కిలాడి చిత్రం తర్వాత నా కెరీర్ టర్న్ అయిపోయింది ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది డెంపుల్ హయాతి అలాగే ఇండస్ట్రీలో ఎవరితోనైనా నటించాలని ఉందనే కోరిక ఉందా అంటే అందుకు సమాధానంగా అల్లు అర్జున్ గారితో నటించాలని ఉంది తన స్టైల్ తన డ్యాన్స్కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే ఆయనతో నటించాలనేది నా కోరిక అంటూ కిలాడి బ్యూటీ డింపుల్ హయాతి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి